తిరుపతికి చెందిన శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక యూత్ హాస్టల్లో మెకానిక్ సభ్యులతో కలిసి మేడేను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం వాహన స్పేర్ పార్ట్స్ కంపెనీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ టూ వీలర్ అసోసియేషన్ నాయకులు ఎస్ఆర్కే భాషా, కృష్ణారెడ్డి, సాయి కిరణ్, విశ్వనాథ్, మోహన్, ఆచార్యులు మాట్లాడారు. మొదటి రోజు ప్రారంభించినప్పుడు మా యూనియన్లో ఒక మనిషి చేరినాడు అంటే మా మీద నమ్మకం ఉంది, ఏదో సాధిస్తాడు వీళ్ళు అనే ఒక నమ్మకంతో ఒక వ్యక్తి మన దగ్గర చేరినప్పుడు, మనం ఒక యూనిట్ స్థాపించినప్పుడు ఒక వ్యక్తి వచ్చినా కూడా ఆ వ్యక్తి కోసం మనం పనిచేయాలి అనే ఒక ఆలోచనతో మీ ఒక వ్యక్తి చేరిన యూనిట్ని ఈరోజు 150 మంది సభ్యులుగా అభివృద్ధి చెంది, ఒక సంవత్సరంలో మా మెకానికులకి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎటువంటివి రాకుండా వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా ఈఎస్ఐ చేయించినాం. ఈఎస్ఐ చేయించిన తర్వాత ఒక సంవత్సరంలో మా సభ్యులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతోమంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి అయితే 100,000 రూపాయలు ఖర్చు పెట్టి మా మెకానికులందరూ ఆర్థికంగా వెనకబడిపోతారు. అలాంటి ఆర్థిక పరిస్థితి నుంచి మా మెకానికులకి ఒక భరోసా కలిగించాలని చెప్పేసి ఒక ఈఎస్ఐ కార్యక్రమాన్ని మేము 4 నెలల ముందు ప్రారంభించినాం. మా సభ్యులు కూడా చాలామంది వాళ్ళ తల్లిదండ్రులకి, వృద్ధ వయసులోని తల్లిదండ్రులది, ఈ వయసులో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఈ వయసులో ఇబ్బందులు వచ్చినప్పుడు మా మెకానికులు చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో ఉపయోగపడే ఈ యొక్క ఈఎస్ఐ కార్యక్రమాన్ని మేము మా మెకానికులు చేయించడం జరిగింది. 110 మందికి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఈఎస్ఐ తీసుకెళ్ళి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో వాళ్ళు చూపించుకొని ఎంతో సంతోషంగా తిరిగి రావడం, మేము వాళ్ళకి చేసిన ఈ కార్యక్రమం కూడా మాకెంతో కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి సంఘం నాయకులు అనేవాళ్ళు, మన సంఘంలో చేరిన వాళ్ళకి మనం ఏమి చేయగలుగుతామో అనే ఆలోచనతో సంఘం పెట్టాలి తప్ప, నేను ఏమి సాధించగలను, నాకు ఎంత పేరు వస్తుందని మాత్రం సంఘాలు పెట్టకూడదండి. ఎవరు మేము చెప్పేది ఒక టూ వీలర్ మెకానికల్ అసోసియేషన్లో సార్, ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘం పెట్టేటప్పుడు సభ్యులు మీరు సంఘం పెట్టినారంటే నాయకుడితే మిమ్మల్ని నమ్మి లోపలికి వస్తారు. మరి నమ్మి లోపలికి వచ్చిన వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇస్తారనేది కూడా మీరు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ సంఘానికి నాయకుడు అవ్వాలని చెప్పేసి మేమందరూ కూడా కోరుకుంటూ